అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నందు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్ లో ఒక కోలాహలమైన వాతావరణం ఏర్పడింది. ఆదివాసీల జీవన శైలి, వారు విరివిగా ఉపయోగించే వివిధ పనిముట్లను, అలాగే వారి వస్త్రధారణ వంటివి ప్రతిబింబిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు కన్నుల పండుగగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఎం కమల కుమారి మాట్లాడుతూ, ఆదివాసీల యొక్క హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి ఇటువంటి దినోత్సవాన్ని నిర్వహించి వారి యొక్క హక్కుల పరిరక్షణ మరియు సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ దినోత్సవం మన క్యాంపస్ లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా హర్షదాయకమని అన్నారు. అనంతరం క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి మాట్లాడుతూ, ప్రపంచ దేశాలలో నాగరికత అభివృద్ధి, గిరిజనుల సంస్కృతి, వారి యొక్క భాష మరియు లిపి చాలా వరకు కనుమరుగు కాబడినాయని, ఇటువంటి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి వివిధ దేశాలు దీనిని అమలు చేయడం ద్వారా ఎన్నో భిన్న జాతుల సంస్కృతిని సాంప్రదాయాలను మనం కాపాడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధా మాధవి ఆధ్వర్యంలో ఏఎస్డి మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన దింస మరియు గిరిజన నృత్య ప్రదర్శన, జానపద గీతాల వంటి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ అజయ్ రతన్, డాక్టర్ జోసెఫ్ స్టీఫెన్, వరప్రసాద్, డాక్టర్ మధుకుమార్, పిడి సత్యనారాయణ, మనోజ్ దేవ, డాక్టర్ హరిబాబు, డాక్టర్ గోపి, డాక్టర్ శ్రీదేవి తదితరులు, బోధన బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. సువిశాల ప్రాంగణం భవనాల celebrating International Tribal Day. So here the word international, it's a very very specification word which we should think about. The word tribe, it interlink with different communities, different culture is being, and it's not of the place called Araku, it's not the place of Paderu, it's a place for entire part of the world. So here the word indigenous, it speaks to you about the people make a word of improving the people issues such as whatever the category we are, whether we are coming from open or SC or ST or whatever it is, by taking the inspiration from all the types of leaders, whether known or unknown leaders, whatever category they are, but the end of the day, they are the people with ability, capability and stability. So these are the things we should inculcate from them, have our own ability, have the capacity to do anything, be stable, be dynamic, and above all, be like a human being, and at the end of the day, prove that you are a person with human being with all the abilities and capabilities, and help your hand to uplift other categories and make a transformed society by submitting all the obligations what we face today, and make a bring a positive vibrated society. And I appreciate especially Madhu, I see more. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితో పలికిన
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రలు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నందు ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీల హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి ఇటువంటి కార్యక్రమం నిర్వహించి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియడంపై హర్షం వ్యక్తం చేసిన క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ. మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. వేకవజాము నుండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.